హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఈ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ రోజు క్యాలెండర్ ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనమని కాదు, మనం మీకు వీలున్నప్పుడు మీరు చేసుకోండి, లేదా పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, వాళ్ళ లోపల ఒక క్రియేటివిటీని మనము నేర్పించిన వాళ్ళం కూడా అవుతాము. అలా మనము ఏ విధంగా చేయొచ్చు అంటే, మన దగ్గర వేస్ట్ అట్ట ప్యాడ్స్ ఉంటాయి కదా, బుక్స్ అంతా తీసేసిన తర్వాత అట్ట ప్యాడ్స్ ఉంటాయి, వాటిని ఒకటి తీసుకోండి, మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. పేపర్స్ ని ఈ షేప్ లో కట్ చేసుకోవాలి, స్క్వేర్ షేప్ లో, ఇలా 12, ఎందుకంటే మనకు 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 కట్ చేసుకోవాలి. 12 కట్ చేసుకుని మనము దీనికి ఫ్రంట్ సైడ్ అతికించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా సైడ్స్ కేమో ప్లాస్టర్ పెట్టి అతికిచ్చేసాను, ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు గమ్ పెట్టి అతికిచ్చేసాను. ఈ విధంగా 12 పేపర్లు అన్నట్టు, 1, 2, 3 12 నెలలు. ఫస్ట్ జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి, తర్వాత మార్చ్, తర్వాత ఏప్రిల్, ఇలా అన్ని నెలలు కూడా రాసేసి 2021. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, మళ్ళీ డేట్లు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెక్స్ట్ ఈ విధంగా వేసి చుట్టూ డిజైన్స్ మీకు నచ్చినవి ఏవైనా సరే వేయండి. లేదా మీరు స్టోన్స్ అతుకు పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టండి, లేదా మనం మామూలుగా టిక్లీస్ కూడా ఉంటాయి కదా అవి పెట్టుకున్నా సరే. చిన్నపిల్లలకైతే వాళ్ళకు డ్రాయింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే ఇలా సైడ్స్కి డిజైన్స్ వేయించండి పిల్లలతో కనుక చేస్తే. పెద్దవాళ్ళు అయితే మీరు స్టోన్స్ పెట్టొచ్చు, లేకపోతే సైడ్కి మనవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి అలాంటివి మీరు ఇటు సైడ్ మధ్యలో పెట్టినా సరే. ఇది నేను బేసిక్గా ఏంటంటే పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడూ ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా వాళ్ళది నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి ఇలాంటివి ప్రిపేర్ చేయిస్తే, వాళ్ళు చేస్తే మనం ఏదైనా సరే వాళ్ళంతా సొంతంగా ఇలా ప్రిపేర్ చేశారనుకోండి మినిమం ఒక 1 అవర్ 1 అవర్ పడుతుంది, వాళ్ళను ఇలాంటి వాటిలో ఎంగేజ్ చేసినట్టుగా ఉంటుంది, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని మనం ఇంప్రూవ్ చేసినట్టుగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఎలాంటి గొడవలకు పోకుండా కాసేపు ఆ గంట సేపు ఒక పనిలో వాళ్ళు ఒక స్టేబుల్గా కూర్చోగలుగుతారు. కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్కువగా కూర్చోలేరు, ఒక 1/2 అవర్ 1/2 గంటకు మించి ఎక్కువగా కూర్చోలేరు. అలాంటి వాళ్ళకు ఒక 1 అవర్ ఇలాంటి వర్క్లో, అంటే ఒక స్టేబుల్గా ఒక దగ్గర కూర్చొని ఒక పని కంప్లీట్ చేసే కెపాసిటీని వాళ్ళు పెంచుకోగలుగుతారు. నెక్స్ట్ మనకు కూడా ఒకటి ఐటమ్ మనం ఇంట్లో మనం స్వయంగా చేసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఇలా సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఇలా మీరు ఏ పేపర్స్ అయినా తీసుకోండి. ఇక్కడ స్టోన్స్ అయినా, టిక్లీస్ అయినా, డ్రాయింగ్స్ అయినా, ఫొటోస్ అయినా, ఏవైనా మీకు నచ్చినది. ఇక్కడ నేను డ్రాయింగ్స్ వేశాను, నెక్స్ట్ ఇక్కడ స్కెచెస్తో డిజైన్స్ గీసేసాను. చూడండి, మామూలుగా మనం పండగలు ఇవి, ఈ డేట్స్ ఇవన్నీ అయితే మనం రియల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పండగలు ఇవన్నీ ఏంటంటే నార్మల్గా మన క్యాలెండర్లో వస్తాయి కాబట్టి అలా ఊరికే నార్మల్గా జస్ట్ అలా డ్రా చేసి చూపించాను. ఏ మీకు ఏవి నచ్చితే అలా డిజైన్స్ అన్నీ కూడా ఇలా వేసుకొని దీన్ని యాజ్ టీస్గా ఇలా మనం ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నట్లయితే, చేతి పైన ఉన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా మనకు ఒక క్యాలెండర్ ప్రిపేర్ అవుతుందండి. మస్ట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.